పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాయణబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ వచ్చిన సందర్భంగా ఈపూరి మండలం ఊడిచెర్ల ఎస్సీ కాలనీలో రాష్ట్ర ఎస్సీసీల ఉపాధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ న్యాయం గెలిచింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో ఉండే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అయ్యో పాపం అన్న మానం లేదు. కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే 153 మంది చనిపోయారు. అలాగే నారా భువనేశ్వరి ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి ఇకరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ల మీద కేసులు పెడితే 2024 ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ వచ్చినందుకు మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ సంతోషం ఉంది. అదేవిధంగా ఈపూర్ మండలం ఊడిచెర్ల ఎస్సీ కాలనీలో ఈపూర్ మండలం ఎస్సీసీల తరపున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. అదే నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారిని గత అక్రంగా అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో ఉంచి మొన్న ఈ మధ్య ఆరోగ్యం బాగలేదని నెల రోజులు కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చి రావడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ రెగ్యులర్ బెయిల్ వచ్చింది, న్యాయం గెలిచింది. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక మచ్చలేని నాయకుడు, ఈ రాష్ట్రంలో మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం మొత్తం అల్లాడి ఆకులు మేసి ఎంతోమంది ఇబ్బందులు పడి బాధల్లో ఉన్నారు. అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే ఒక్కళ్ళు కూడా అయ్యో పాపమన్న ఈ రాష్ట్రంలో అయ్యో పాపమన్న వాళ్ళు లేరు. నారా చంద్రబాబు నాయుడు గారు లోపల పడితే ఈ రాష్ట్రం మొత్తం 26 జిల్లాలు ఎంతో బాధలు పడి 150 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా భువనేశ్వర గారు కొన్ని జిల్లాలు పోయి వాళ్ళు పలకరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచి ఎప్పుడైనా న్యాయమే గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ నిన్ను ఓడించి ఇంటికి పంపించాలని సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నువ్వు చేసే పనులు అక్రమ పనులు, దోపిడి పనులు చేస్తున్నావు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను త్వరలోనే రాబోయే 24 ఎలక్షన్లో నిన్ను ఓడించి నీకు బుద్ధి చెప్పి నిన్ను ఇంటికి పంపించాలని చూస్తున్నారు. ఎందుకంటే మచ్చలేని మహానాయకుడు చంద్రబాబు గారు, ఆయన కోర్టుల్లో కానీ ఏదైనా కానీ మీరు కేసులు పెట్టి లోపలెత్తే ఆయన డబ్బులు ఎంత నూకాడని, ఎవరు అకౌంట్లో పడ్డాయని మీరు ఇప్పుడు కూడా చూపించలేకపోయారు, నిరూపించలేకపోయారు. కానీ కోర్టులు కూడా చట్టాలు కూడా న్యాయం కలిగి ఉన్నాయి, న్యాయం గెలిపిస్తుంది. కోర్టులు కూడా ఇవాళ ఆయనకి కండిషన్ లేకుండా రెగ్యులర్ బెయిల్ వచ్చినందుకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సంతోషపడుతున్నారు. అయితే సంతోషంలో కూడా మళ్ళీ ఒక బాధ ఉంది. ఎందుకంటే మచ్చలేని మహానాయకుడిని 52 రోజులు జైల్లో పెట్టినందుకు, ఆయన మీద ఒక మచ్చ తెచ్చినందుకు మాకు చాలా బాధగా ఉంది. కానీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నిన్ను ఓడించి చిత్తుగా ఓడించి నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.